హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందే నేను మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. సో మీరు వచ్చేసిందే ఎవరైతే గృహిణులుండి, సో పెళ్ళైన వారు, ఇంకా జాబ్ చేస్తున్నవారు, సో మెటీరియల్ మనం స్టడీ సెంటర్కి వెళ్ళి తీసుకునేంత టైం లేకపోవచ్చు. ఒకవేళ వెళ్ళిన అక్కడ మనకి స్టడీ సెంటర్లో అవైలబుల్ ఉండకపోవచ్చు. సో ముఖ్యంగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఒకటి ఉంది, దానికోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ అంటే April 17 నుంచి థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు వరకు అనంతపురం స్టడీ సెంటర్లో అసలు బుక్స్ అనేది రాలేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలా, బయట ఆధారపడడం కంటే బుక్స్ ఇక్కడే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అక్కడ మనము మెటీరియల్ కొనుక్కున్న దాంట్లో క్లారిటీగా ఉండదు, సిలబస్ అంతా ఉండదు, సో మనకి నాణ్యత ఉండదు. సో మనం ఏం చేయాలి, మెటీరియల్ కావాలంటే మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది చెప్పడానికే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ మీరు ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మెయిన్ సైట్లోకి రావాలి. సో ఇప్పుడు నేను మెయిన్ సైట్లో ఉన్నాను. మెయిన్ సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం borrow.ac.in ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనము ఆటోమేటిక్గా ఇంకొక సైట్లోకి రీడైరెక్ట్ అనేది అయిపోతాం. సో రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకుంది చూడండి, ఇక్కడ హోము, అబౌట్, ఫ్యాకల్టీ, నెక్స్ట్ వచ్చేసింది కిందన డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ అని ఉంది కదా. సో మనము డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక, సో ఇక్కడ మనకి గైడ్లైన్స్ ఫర్ స్టూడెంట్ ఆన్ కోర్స్ మెటీరియల్ డౌన్లోడ్ అని ఉంది కదా. సో ఇక్కడ పైన చూడండి, యూజీ సిబిసిఎస్ బిఎల్ ఐఎస్సి సెమిస్టర్ కోర్స్ మెటీరియల్ అని ఉంది కదా. సో ఈ మెటీరియల్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దానికి సంబంధించిన గైడ్లైన్స్వి. సో ఇక్కడ వచ్చేసింది మనము స్టూడెంట్ లాగిన్ కొట్టాలి, టీచర్ లాగిన్ అంటే అది టీచర్కి సంబంధించింది, మనకు సంబంధించింది వచ్చేసింది ఇది. సో మనం ఇక్కడ మన అడ్మిషన్ నెంబర్ని ఎంటర్ చేయాలా. సో నేనైతే నా అడ్మిషన్ నెంబరు ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజింగ్ ఓటీపీ అని ఉంది, మన మొబైల్ నెంబర్ మనం ఎంటర్ చేసుకుంటే, సో మొబైల్ నెంబర్తో ఓటీపీతో లేదంటే ఆధార్ కార్డుతో ప్రొసీడ్ అయిపోవచ్చు. సో నేనైతే ఆధార్ కార్డుతో ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసింది డే అంటే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసింది మంత్, సో ఏ మంత్ ఉంది, ఇయర్ ఏది ఉంది, అక్కడ మన ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయడం ద్వారా మనము బుక్స్ కోర్స్ మెటీరియల్కి సంబంధించింది మన కోర్స్ మెటీరియల్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ semester 1 and 2 అని ఉంది. సో దాని తర్వాత సెకండ్ ఇయర్ semester 3 and 4 అని ఉంది. సో మనం ఇప్పుడు నేను వచ్చేసింది సెకండ్ ఇయర్ semester 3 and 4. సో నాకు ఇది కావాలి, ఇప్పుడు నేను సబ్మిట్ కొడతాను. సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇక్కడ మొత్తం ఉంది కామన్ పేపర్సు. సో మనకి ఎన్ని పేపర్స్ ఉన్నాయి, టోటల్గా 7 పేపర్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో నాకు అవసరమైనది మాత్రమే నేను డౌన్లోడ్ చేసుకోవాలా. కామన్ పేపర్స్ అందరికీ ఉంటాయి, సో కామన్ పేపర్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను డౌన్లోడ్ ఆప్షన్ కొట్టేస్తున్నాను. ఓకే, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ మిల్లు. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసిందే కామన్ పేపర్స్ 3rd పేపర్, ICT ఫర్ ఎడ్యుకేషన్ PDF కామన్ పేపర్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసింది commerce 10, 11, 12 ఇవి, commerce 10, commerce 11, commerce 12. సో నెక్స్ట్ వచ్చేసింది కామన్ పేపర్స్ ఫండమెంటల్ కోర్స్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ వచ్చేసింది మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ మిల్. సో ఇది కనుక డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత
మనము మన మెటీరియల్ని మనం చదువుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకెవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీ కామెంట్స్కి వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.